నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎన్ని సూచనలు చేస్తూ ఉన్నా సరే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారు నిర్లక్ష్యంగానే డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. తాజాగా ఆల్ అహ్మదీ గవర్నరేట్ సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఫింటాసు ప్రాంతంలో ఓ మహిళపైకి గుర్తు తెలియని వాహనదారుడు దూసుకు వెళ్లాడని చెప్పి ప్రస్తుతం కేసు నమోదు చేసి ఆ యొక్క వాహనదారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు ఎవరు అనే గుర్తింపు వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ యొక్క మహిళ మరణించిందని చెప్పేసి, అలాగే 120 కిలోమీటర్ల వేగంతో ఆ యొక్క వాహనదారుడు మహిళను ఢీకొనడంతో అయితే ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించాడు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల ఆధారంగా ప్రమాదం జరిగిన సంఘటనలో ఆ యొక్క కారును గుర్తించి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. కాబట్టి రోడ్లు దాటుతూ ఉన్న ఎవరైతే ప్రవాసులు గాని కువైటీలు గాని ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో 120, 140, 160 స్పీడు వేగంతో అయితే వాహనాలు నడుపుతూ ఉన్నారు. అలా స్పీడు వెళ్లినప్పుడు ఎదురుగా మనిషి వచ్చినా జంతువు వచ్చినా సరే బ్రేక్ కొట్టినా గాని ఆ యొక్క వాహనాలు కంట్రోల్ కావు. కాబట్టి నడిచేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్న ఎవరైతే ఇతర డ్రైవర్లు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మనమందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.